Hi friends, welcome to AVN Concepts. Friends, this video lo Yonu SBI loni biometric ni ee vidhanga enable chesukolo cheppabothunnanu anamata. Din kosam ayithe Yonu SBI app open cheyandi friends. Okay na, login mpin enter chesi login cheyandi. Okay na, enter chesaka ikkada chudandi friends, meeru ikkada left side corner lo menu kanipistundi kada, menu pain click cheyandi. Click chesaka meeku ikkada చూడండి సర్వీస్ రిక్వెస్ట్ అని కనిపిస్తుంది కదా, మీకు ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూడండి సెట్టింగ్స్ అని కనిపిస్తుందో, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు ఎనేబుల్ డిజేబుల్ బయోమెట్రిక్ ఫర్ యోనో యాక్సెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఓకేనా, కింద నుంచి సెకండ్ ఆప్షన్, ఓకేనా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఎనేబుల్ డిజేబుల్ టచ్ ఐడి అథెంటికేషన్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. ఇది ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్నాక ఓకే చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చాక సబ్మిట్ చేయండి. ఓకేనా, సబ్మిట్ చేసినట్లయితే మీకు ఈ విధంగా బయోమెట్రిక్ ఓపెన్ అవుతుంది. ఇలా వేయండి. ఓకేనా, ఇప్పుడు మీకు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్, బ్యాంక్ ఏదైతే లింక్ అయి ఉంటుందో మొబైల్ నెంబర్, దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్టు టచ్ ఐడి హ్యాస్ బీన్ ఎనేబుల్డ్ అని చెప్పేసి వస్తుంది. ఓకే చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి పూర్తిగా లాగౌట్ చేసేస్తున్నాను. లాగౌట్ చేసి బ్యాక్ వస్తున్నాను. మీరు చూడండి, నార్మల్గా అయితే ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ చేసాం కాబట్టి ఇప్పుడే చూపిస్తా. మీరు నార్మల్గా బ్యాలెన్స్ చెక్ చేయాలంటే ఏం చేస్తారు, లాగిన్ ఎంపిన్ ఎంటర్ చేసి, ఎంపిన్ ఎంటర్ చేసి అకౌంట్స్లోకి వచ్చి ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాలెన్స్. అదే మీరు బయోమెట్రిక్ ఎనేబుల్ చేసుకుంటే సింపుల్గా జస్ట్ ఇలా తంబ పెట్టడం ద్వారా మీరు అక్కడే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు జస్ట్ ఒక 1 సెకండ్లో. ఓకే, అదేవిధంగా మీకు రీసెంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేశారో అవి కూడా అక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. మినీ స్టేట్మెంట్ వస్తుంది. ఓకేనా, ఒకసారి లాగౌట్ చేసి చూపిస్తా చూడండి. ఓకేనా, అయితే మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను చూడండి. మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు దీనివల్ల. చూడండి, ఇక్కడ వచ్చేసి వ్యూ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ఇలా క్లిక్ చేశారంటే కనుక బయోమెట్రిక్ అడుగుతుంది. చూడండి, తంబ పెట్టండి. చూడండి, చూపిస్తా చూడచ్చు మీకు ఇక్కడ బ్యాలెన్స్ ఎంత అవైలబుల్ బ్యాలెన్స్ ఇక్కడ షో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వ్యూ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేశారంటే చూడొచ్చు మీకు రీసెంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేశారో అవన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. మినీ స్టేట్మెంట్ లాగా ఇక్కడ ఓపెన్ అయింది. చూడొచ్చా, చూడొచ్చు మీరు. ఓకేనా, ఈ విధంగా మీరు సింపుల్గా పాస్బుక్ కూడా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడొచ్చు. ఓకేనా, బ్యాక్ వచ్చేసేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ స్కాన్ క్యూఆర్ అని ఉంటుంది, దీనిపైన అలా క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి. ఇక్కడ క్రియేట్ రెట్రో యూపీఐ ప్రొఫైల్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఇందులో రిజిస్టర్ అయితే మీరు ఫోన్పే పేటిఎం ద్వారా ఇలా ఏ విధంగా మనీ పే చేస్తారో అదేవిధంగా యోనో ఎస్బీఐ త్రో కూడా మీరు స్కాన్ చేసి పే చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ పే టు కాంటాక్ట్ అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్కి కూడా మొబైల్ ఫోన్ నెంబర్ ఏదైనా మొబైల్ నెంబర్ ద్వారా కూడా మీరు పే ట్రాన్స్ఫర్ చేయొచ్చు మనీని, ఫోన్పే పేటిఎం చేసినట్టు. ఓకేనా, అదేవిధంగా పే టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక తంపేవ్వండి. మీరు బెనిఫిషరీ యాడ్ చేసుకొని ఎవరికైతే మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ బెనిఫిషరీ, పే న్యూ బెనిఫిషరీ అని చెప్పేసి ఉంటుంది, బెనిఫిషరీ యాడ్ చేసుకొని వాళ్ళకు కూడా మీరు పేమెంట్ ఈ విధంగా మీరు చేయొచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు యాప్లోనికి ఎంటర్ అవ్వకుండా ఇక్కడ నుంచి డైరెక్ట్. ఓకేనా, అదేవిధంగా యోనో క్యాష్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మీరు చాలామందికి తెలియదు అనుకుంటా, ఇది వాడరు. ఇది మీరు ఏంటంటే ఏటీఎం కార్డు లేకపోతే డైరెక్ట్ మీరు రిక్వెస్ట్ పెట్టుకుని ఇందులో మీరైతే ఏటీఎంకి వెళ్ళి ఏటీఎం కార్డు లేకుండా మీరైతే మనీని విత్డ్రా చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ నంబర్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.